ఇంట్లో ఒక్కరికి మడి ఆచారాలే లేవు, అన్నీ నేనే చూసుకోవాలి. ఇప్పుడు ఈ కరోనా టైంలో రోజు పసుపుతో శానిటైజ్ చేయాలా అని తెలియనే తెలీదు. ఈయన ఒకరు ఎప్పుడు పుస్తకాలు దేవుడు అనుకుంటూ ఉంటారు, అన్నీ నేనే చూసుకోవాలి. ఇంతకీ నా కూతురు ఏం చేస్తోందో, అది పేరుకే నా కూతురు, అది ఒక్కటి నా బుద్ధులు రాలేదు, అది మరీ మోడ్రను. దానికి ఫోన్ చేసి చూద్దాం. హలో హలో, మా అమ్మ చూడండి ఇంట్లో ఉంది, అయినా అంతగా రెడీ అవుతుంది. రోజు కచ్చా చీర అవసరమా అండి ఇంట్లో ఉన్నప్పుడు? హలో మామ్, వాట్సాప్, వాట్ డూయింగ్? హలో, వాట్సాప్? వాట్సాప్ కాల్ కాదే, నేను చేసింది ఈ నార్మల్ కాల్ కదా. నార్మల్ కాల్ చేస్తే వాట్సాప్ కాల్ అంటుంది ఏంటిది? ఏదో తేడాగా ఉందేంటి అబ్బా. మమ్మీ వాట్సాప్ అంటే ఇంకేంటే విశేషాలు అని. మమ్మీ మమ్మీ అంటే మమ్మీ, అచ్చ తెలుగులో అమ్మ అని పిలవలేవు. ఎన్నిసార్లు చెప్పించినా అంతే, నీ ఇంగ్లీషు నువ్వు. సరే అమ్మ, తల్లిగారు, మాతృమూర్తి గారు ఏం చేస్తున్నారు, నాన్నగారు ఏం చేస్తున్నారు? మీ నాన్నగారా? ఏదో కృష్ణ రామ అనుకుంటూ ఏదో కాలం గడిపేస్తున్నారులే పుస్తకాలు చదువుకుంటూ. మా అల్లుడు గారు ఏం చేస్తున్నారేంటి? మీ అల్లుడు గారు సమంత, నిత్య, మీనన్ అంటున్నారే. వాళ్ళెవరే? జనతా గారి ఫిలిం చూస్తున్నారమ్మా. ఓ సరే సరే. నువ్వేం చేస్తున్నావు? నేనా? ఇప్పుడే సీరియల్ పెట్టాను చూస్తామని. సీరియల్ అత్తారింటి కాపురం చాలా బాగుంటుంది, అది నా ఫేవరెట్ సీరియల్. ఏంటమ్మా ఎప్పుడు సీరియల్ అప్డేట్ అవ్వవా నువ్వు? కొంచెం బిగ్ బాస్ చూడొచ్చు కదా, బాగుంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. బిగ్ బాస్? బిగ్ బాస్ ఏంటి? ఆ బిగ్ బాస్ పిచ్చి పెట్టింది మీ అందరికి. బిగ్ బాస్ ఏంటి అంత పిచ్చి అంటే? అసలు ఏమి ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ సీరియల్లో చూడు, ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, కావలసినంత ఉంది. మా ఆపు, నువ్వు ఆపు, సీరియల్ అనకమ్మా ప్లీజ్. కుళ్ళు కుతంత్రాలు అన్నీ దాంట్లోనే ఉంటాయి, నీకు అది నచ్చుతుంది, బిగ్ బాస్ గేమ్ నచ్చదు. మళ్ళీ బిగ్ బాస్ ఏం బాగుంటుందివే అని అంటావు. అవును, బిగ్ బాస్ గేమ్ గేమ్ అంటారు. గేమ్ ఏమిటే, ఎప్పుడు చూసినా కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, ఎప్పుడు పడుకోనుంటారు, ఏమీ పని లేదు వాళ్ళకు. అది వేరే. ఇంకో విషయం, రామరామ పొట్టి బట్టల గోలి అంటే బాబు, ఆ పొట్టి బట్టలు చూడలేక చస్తున్నామనుకో. పొట్టి బట్టలే అనుకుంటే ఈ మగవాళ్ళతో ఈ హగ్గింగ్స్ ఏంటి, కిస్సింగ్స్ ఏంటి, మన ఇంటా వంటా ఉన్నాయా ఇలాంటి ఆచారాలు? వీళ్ళు మన దేశాన్ని చెడగొడుతున్నారా ఏంటి? పొట్టి బట్టలు అనకమ్మా, అది వాళ్ళ కంఫర్ట్. అయినా ఇది అసలు ఏం బాగాలేదుమా. ఈ కాలంలో హగ్స్ కిస్సెస్ ఇవన్నీ కామన్ అమ్మా, అది ఒక మైండ్ గేమ్ అంతే. మైండ్ గేమా? మైండ్ గేమ్ అంటే ఏంటి? మైండ్తో ఎక్కడ ఆడతారే, ఎప్పుడు చూసినా కొట్టుకుంటుంటారు, మీద ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుని అల్లాడతారు. అది కొట్టుకోవడం కాదమ్మా, టాస్క్. అది టాస్క్ ఆడితేనే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి, పాయింట్స్ వస్తేనే వాళ్ళకి ఫుడ్ వస్తుంది. అవునే, మను ఫుడ్ అంటే గుర్తొచ్చింది. ఫుడ్ వెజిటేరియన్ వాళ్ళకి సపరేట్ ఉంటుందా, లేదా వెజ్ నాన్ వెజ్ మిక్స్ చేసి ఏకాబాకి చేసేస్తారా ఏంటి? నీ చాదస్తాం ఆపమ్మా ప్లీజ్. వాళ్ళు వేరే వేరే వండుకుంటారమ్మా, అవన్నీ మనకు చూపించరు. ఇప్పుడు వెజ్ తినే వాళ్ళని పోయి నాన్ వెజ్ వంటకాల్లో చేయమంటే వాళ్ళు చేస్తారా? మనకు చూపించరు అవన్నీ అంతే. అవునా, సరే సరే. అందరూ కొత్త మహాలే కదా, ఒకరో ఇద్దరో తెలిసిన వాళ్ళు ఉన్నారు. అలాషియా, జబర్దస్త్, అవినాశు అప్పుడప్పుడు చూశాను కాబట్టి వాళ్ళని చూశాను నేను. నాకు నేను మామూలుగా ఎప్పుడు చూడను కదా, సాటర్డే సండే చూస్తుంటాను. దాంట్లో చూసినప్పుడు మన నాగార్జున గారు బాగా చేస్తున్నారు, వారి కోసం చూస్తానన్నమాట. నీకోసం పెద్ద పెద్ద స్టార్స్ ని పిలిపిస్తాలేమా, అప్పుడు చూస్తూ. నీ మొహమే అలాగే అది నేను చెప్పేది. ఇంకో అమ్మాయి ఉంది కదే అనుష్కలాగా ఉంటుంది, ఎంత బాగుంటుందంటే చూడ్డానికి ముచ్చటగా ముద్దొస్తుంది ఆ అమ్మాయి. కానీ దానికి తెలుగు సరిగ్గా రాదు, దాని పేరు ఏందో ఉందే, గజ్జి
గజ్జి గజ్జి ఏదో ఉందే, నాకు ఆ పేరు రావటం లేదు. గజ్జి గిజ్జి కాదే, దాని పేరు మోనల్ గజ్జరే, గుజరాతీ అమ్మాయి. పాపమ్మ దూరేసుకుంటుందమ్మా నువ్వు చెప్పేది వింటే. ఓహో, మోనాలు గజ్జరా, ఏంటి అది గుజరాతీ అమ్మాయా? సరే సరే, గుజరా కాదే, అవును నిన్ను అడగటం మర్చిపోయా. ఇది తెలుగు షో, తెలుగు షో బిగ్ బాస్, తెలుగులో మాట్లాడండి, తెలుగులో మాట్లాడండి అంటారు. తెలుగులో మాట్లాడేటప్పుడు తెలుగు వాళ్ళని పెట్టాలి కదా. ఈ తెలుగు రాని వాళ్ళు గుజరాతి, తమిళ, మలయాళం వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇంగ్లీషులో మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళని పట్టుకొని. మీరు తెలుగులో మాట్లాడాలి అని వేరే అంటుంటారు. ఇది మరీ సిల్లీ సుమి. పాయింటేమా, నా దగ్గర ఒక ఐడియా ఉందిమా. నా దగ్గర బిగ్ బాస్ వాళ్ళ నెంబర్ లేదుమా, లేకుంటే నిన్ను కాంటాక్ట్ అవ్వమని చెప్తా ఉండే. నువ్వైతే మంచి సలహాలు ఇస్తా ఉంటివి, నెక్స్ట్ సీజన్ నిన్ను పెట్టుకోమని చెప్తా ఉండే నేను. చాలేవే నీ సంబడం, నాకు మరీ సిక్కేస్తుంది. కనీసం సాటర్డే సండేస్ ఎపిసోడ్స్ అయినా చూడుమా, బాగుంటుంది. చెప్పాను కదే నాగార్జున గారి కోసం నేను శనివారం చూస్తానని, వాళ్ళందరినీ ఒక్క ఆట ఆడిస్తాడు కదూ. నాగార్జున గారు బాగా చేస్తున్నారులే హోస్టింగ్ నేను ఈ సీరియళ్ళ టైంలో అనేసి అదంతా ఇంట్రెస్ట్ లేదు. అది వేరే చెప్పాను కదా, మన ఆచారాలు సాంప్రదాయాలు ఒక్కటి లేవు అని. ఈ శనివారం షోలో చూశాను, అబ్బాయిలేంటే అలా ఏడుస్తారు, మగవాళ్ళేంటి ఆ ఏడుపులు, ఆ పిడబొబ్బాలేంటే అవన్నీ ఎందుకు ఎందుకు చెప్పు, అక్కడ పోయి ఏడవడానికి ఎందుకు, లక్షణంగా ఇంట్లో ఉండకుండా ఇక్కడ పోయి ఏడ్చుకొని అవన్నీ ఎందుకు వాళ్ళకి. అమ్మా, ఇక్కడ పాయింట్ ఆడ మగ అని కాదు, అందరికీ ఎమోషన్స్ ఉంటాయి, కోపం, బాధ, ఆనందం అన్నీ ఉంటాయి. అయినా ఈ కాలంలో కూడా ఆడ మగ తేడా ఏంటి మమ్మీ? ఏ మగవాళ్ళు అయితే ఏడుపు రాదా, కోపం రాదా వాళ్లకు? వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు చూపించుకుంటారు అంతే. సరే సరే, నువ్వు చెప్తుంటే నాకు ఒక్క విషయం అర్థమైంది. ఈ ఒక్క బిగ్ బాస్ ఇంట్లో లాగానే మనం చేసే తప్పుల్ని, ఒప్పుల్ని, ప్రేమను, ద్వేషాన్ని మనం ఎవ్వరూ చూడడం లేదులే అనుకుంటాము. కానీ పైవాడు అనేవాడు ఉన్నాడు, వాడు చూస్తూ ఉంటాడు మన తప్పులకి, మన శిక్షలకి, మనం చేసే వాటన్నింటికీ ఆయనే శిక్షిస్తాడు. కాబట్టి మనము దైవాన్ని స్మరించుకుంటూ ఎక్కడున్నా కానీ మన ధర్మాన్ని మనం పాటించాలి. ధర్మాన్ని పాటిస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. నాకు దీన్ని బట్టి ఇది అని అర్థమైంది. వే ఏమంటావు? అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్, అమ్మ బాబాయ్. నువ్వు గ్రేటే తల్లి, నీకు ఇలా అర్థమైందా? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గలగలా గాయత్రి. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉంది మా షో? ఇది నేను లాస్ట్లో చెప్తున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం అనేది, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగే తను మా మేనమామ కూతురు మనోజ్ఞ. హాయ్ అండి, నా పేరు మనోజ్ఞ శర్మ. గలగల గాయత్రి మనందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది కదా, మరింత ఎంటర్టైన్మెంట్ కోసం తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నా కోసం ఇందులో పార్టిసిపేట్ చేసింది, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఓన్లీ ఫన్కి. మొన్న మా ఆయన నేను పాటలు చేసినప్పుడు మీ అందరికీ బాగా ఎంటర్టైన్ అయింది కదా, నేను అంతకు మించి చేయాలా అని ఆలోచించి. ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక ట్రెండ్ కదా, పెద్దవాళ్ళకి నచ్చదు, పిల్లలకి నచ్చుతుంది, అది ఎందుకు అనే డిఫరెన్సెస్ చెప్దాము అని ఎంటర్టైన్మెంట్గా చేయాలనేసి నేను మేము చేసిన చిన్ని ప్రయత్నం. మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.